ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. రాజకీయంలో ప్రత్యర్థిని ఓడించాలంటే ప్రజలను మెప్పించాలి. ప్రత్యర్థి కన్నా తను గొప్ప అని ప్రజలకు నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకొని గెలవాలి. అది గెలుపు. అంతేకాని ప్రత్యర్థిని బండబూతులు తిట్టేసి వీలైతే కొట్టేస్తానని బెదిరించి చచ్చిపో అని శాపనార్థాలు పెట్టి అతన్ని మానసికంగా వేధిస్తున్నా అని సంబరపడిపోవటం రాజకీయం కాదు. కానీ ఇప్పుడు జరుగుతోంది అదే. మహిళా నేత షర్మిల భాష చూస్తూ ఉంటే ఇక రాజకీయాలంటే తిట్టడమే అని మహిళా నేతలు కూడా ఫిక్స్ అయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఈ శంకర్ నాయక్ నువ్వు కాదారా కొజ్జాని అడుగుతున్నాం. ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకోవడం నీకు చేతగానప్పుడు నువ్వు కొజ్జా కాకపోతే నువ్వు ఏమైతావురా అని అడుగుతున్నాం. ఏం చేతనైంది వీళ్ళకి? పరిపాలన చేతనైందా? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మాట్లాడితే మేము ఊరుకోవాలనా? ఏమా ఒక మహిళను పట్టుకొని అంత మాట అంటే నేను ఊరుకోవాలనా? అసలు ఈ హిజ్రాలకు కూడా ఒక మర్యాద ఉంది మన రాష్ట్రంలో, మన దేశంలో. వాళ్ళు కూడా గౌరవంగానే బతుకుతున్నారు. వాళ్ళకు కూడా నా గుండెలో స్థానం ఉంది. కానీ ఈ ఎమ్మెల్యే మాటం కొజ్జా కంటే హీనం. ఈ శంకర్ నాయక్ మాత్రం కొజ్జా కంటే హీనం. దురదృష్టవశాత్తు ప్రస్తుత రాజకీయాల్లో ప్రజల పాత్రను చాలా తక్కువగా రాజకీయ నేతలు అంచనా వేస్తున్నారు. ప్రజలు తమ ప్రవర్తనను పరిగణలోకి తీసుకుని ఓట్లయ్యారని భావిస్తున్నారు. అందుకే గీత దాటిపోతున్నారు. గతంలో రాజకీయ విమర్శలు ఓ మాదిరి హద్దు దాటినా ప్రజల్లో విస్తృత చర్చ జరిగేది. కానీ ఇప్పుడు అందరూ నేతలు అదే బాట పట్టారు. చివరికి ప్రజలు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం రాజకీయ ప్రత్యర్థి అంటే వ్యక్తిగత శత్రువే. దానికి తగ్గట్లుగానే రాజకీయ విమర్శలు చేయాలి, చేస్తున్నారు. ఫలితంగా వారి మధ్య శత్రుత్వ స్థాయి దారుణమైన తిట్లు తిట్టుకునే వరకు వెళ్తోంది. ఎంతవరకు అంటే ఎదురు పడితే కొట్టడం ఖాయం అన్న హెచ్చరికలు కూడా అందులో ఉన్నాయంటే పరిస్థితి ఎక్కడి వరకు వెళ్ళిందో అర్థం చేసుకోవటం పెద్ద కష్టం కాదు. ఇంతకన్నా దిగజారడానికి ఏమీ లేదు అనుకున్న ప్రతిసారి ఇంకా దిగజారిపోతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇది ఓ సినిమాలో డైలాగ్. ప్రస్తుత రాజకీయ భాష కన్వయించుకుంటే ప్రతి ఒక్కరికి ఇదే భావన కలుగుతుంది. ఫలానా వాళ్ళు అంత దారుణంగా తిట్టారు, ఇక అంతకంటే ఘోరంగా ఎవరు తిట్టలేరు అనుకుంటే అంచనాలను మించి ఎదుటి వాళ్ళు తిట్లు వినిపిస్తున్నారు. సాధారణంగా ప్రతి రాజకీయ నేత ఎంత రాజకీయ ప్రత్యర్థి అయినా సంబోధించేటప్పుడు గారు అనే సంబోధిస్తారు. కానీ ఇప్పుడు అది గాడు అయిపోయింది. గౌరవంగా మాట్లాడాల్సిన పేర్ని నాని గాడు, వాడు, కాపు నాకో అంటూ మీడియా ముందు చెలరేగిపోయారు. అవన్నీ ప్రత్యక్ష ప్రసారాలు. ఆ మంత్రి మాటలు విని ఆయన పార్టీ అభిమానులు, లైక్ మైండెడ్ పీపుల్ ఆహో ఓహో అనుకున్నారేమో, కానీ సభ్యత సంస్కారం ఉన్నవారు ఎవ్వరూ హర్షించరు. ఇప్పుడు రాజకీయ విమర్శలు అనడం కన్నా రాజకీయ బూతులు అని చెప్పడం కరెక్ట్. విమర్శల కంటే ఎంతో దిగువన ఉంటున్నాయి అవి. దిగజారిపోయి తిట్ల స్థాయికి వచ్చాయి. అసెంబ్లీ అంటే పవిత్రమైంది. అక్కడ మాట్లాడాలంటే ఎంతో రీసెర్చ్ చేసి వస్తారు. కానీ ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి మారిపోయింది. తమకిష్టం లేని రాజకీయ నేతల్ని బండబూతులు తిట్టించేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థుల్ని అలా తిడితే ఏమొస్తుందో, కానీ గతంలో కాస్త డిగ్నిటీ ప్రదర్శించేవారు కూడా ఆ పార్టీలో చేరిన తర్వాత దారుణమైన భాషను మాట్లాడుతుంటారు. అయితే అక్కడ హైకమాండ్ని మెప్పించాలంటే అలాగే మాట్లాడాలని నేతలు భావిస్తూ ఉంటారు. అలా మాట్లాడిన వారికే ప్రోత్సాహం ఉంటుందని కొన్ని ఉదాహరణలు కూడా ఉన్నాయి. దాంతో మరింత రెచ్చిపోతున్నారు. ఒకరు తిడితే మరొకరు తిడతారు. వారు తిట్టడం నుంచి అడ్వాన్స్ అయ్యి కొట్టడం ప్రారంభిస్తే వ్యవస్థ మరింత దిగజారిపోతుంది. ప్రజాస్వామ్యం అధికారం ఉన్నవాడి చేతిలో బందీ అయిపోతే ఎవరికి రక్షణ ఉండదు. ఇప్పుడు అలాంటి దుర్భర పరిస్థితే కనిపిస్తోంది. సో చూసారు కదా వ్యూస్, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయడం మర్చిపోకండి.